నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కిడ్నీ స్టోన్ల బారిన పడుతున్నారు. కిడ్నీ స్టోన్ల సమస్య చాలా మందికి వస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. స్టోన్లు బాగా పెరిగే వరకు తెలియకుండా ఉండడంతో సమస్య ఆపరేషన్ వరకు దారితీస్తోంది. అయితే కిడ్నీ స్టోన్లను నిజానికి ఆరంభంలోనే గుర్తించవచ్చు. అప్పుడు మన శరీరం మనకు పలు లక్షణాలు సూచనలు తెలియజేస్తుంది. వాటిని గుర్తించి నిర్ధారిస్తే కిడ్నీ స్టోన్స్ను ఆరంభంలోనే తొలగించుకోవడం చాలా సులభతరం అవుతుంది. మరి కిడ్నీ స్టోన్లు ఉన్నాయని తెలిపేందుకు మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా? కిడ్నీ స్టోన్ ఉంటే వీపు కింద కుడి లేదా ఎడమ పక్కన నొప్పి వస్తుంటుంది, లేదా ముందువైపు బొడ్డు కింద కుడి లేదా ఎడమ వైపు నొప్పి ఉంటుంది. ఆ నొప్పి కూడా పోటు పొడిచినట్లు వస్తుంది. దాన్ని గమనిస్తే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయో లేవో చెప్పొచ్చు. ఆ నొప్పి కనుక వస్తూ ఉంటే డాక్టర్ను కలిసి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. దీంతో కిడ్నీ స్టోన్స్ ఉంటే తెలిసిపోతుంది. ఆ మేరకు చికిత్స తీసుకుంటే వెంటనే రాళ్లను తొలగించుకోవచ్చు. మూత్రం పోసే సమయంలో మంట లేదా నొప్పి ఉంటే కిడ్నీ స్టోన్లు ఉన్నట్లేనని గమనించాలి. షుగర్ వచ్చిన వారికి కాదు, కిడ్నీ స్టోన్లు ఉన్న వారికి కూడా తరచూ మూత్రం వస్తూ ఉంటుంది. మూత్రానికి ఎక్కువసార్లు వెళ్తారు. కిడ్నీ స్టోన్లు ఉన్న వారి మూత్రం రక్తం రంగులో ఉంటుంది, లేదా కొన్నిసార్లు రక్తం కూడా పడవచ్చు. అలాగే మూత్రం దుర్వాసన కలిగి ఉంటుంది. కిడ్నీ స్టోన్లు ఉన్న వారికి మూత్రం ఒకేసారి రాదు, ఆగాగి వస్తూ ఉంటుంది. వాంతి వచ్చినట్లు ఉండడం, వికారం, వణకడం, జ్వరం రావడం వంటి లక్షణాలుంటే కిడ్నీ స్టోన్లు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఆ మేరకు డాక్టర్ని కలిసి పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలి.